విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక శివారి పెదయాతపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్ర దర్శనం గమనీయంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ధర్మకోనేరులో నిర్మించిన ఈ శైవక్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు కలిగిన క్షేత్రంగాను కోనేటి మధ్యలో సుమారు 15 అడుగుల ఎత్తైన గౌరీ పరమేశ్వరుల నిలువెత్తు విగ్రహాలు నిర్మించడం శివభక్తులకు ఎంతో పుణ్యధామంగా మారిందని చెప్పాలి. స్వామివారిని పురవీధుల్లో పల్లకిలో ఊరేగించారు. భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాలతో మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఇక్కడ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకర్రావు, రాపేటి రమేష్ చిన్నలు పర్యవేక్షిస్తున్నారు. Guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.